పాలిచ్చే బంధువులు రాత్రిపూట పోయి దునపోతు గడ్డేసి వచ్చి పొద్దుగాల పాలు విని తెస్తుందా? ఏ పని చేస్తుంది? చెంబు పట్టుకో పోయి కూర్చోట్లా అంటే మరి ఓట్లు ఆయనకేస్తుంది. కూసుకుంటూ ప్రభాకర్ రెడ్డి పని చేయమంటే ఎడ చేయాలి? సో వాస్తవానికి మునుగోడు నియోజకవర్గంలో అభివృద్ధి అంటూ జరిగింది అంటే 2014 నుంచి 18 కూసుగుళ్ళ ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్న 4.5 ఏళ్ళు జరిగింది. మొత్తం నల్గొండ రోడ్డు, నల్గొండ నుంచి చౌటుపల్లి, మునుగోడు చౌటుపల్లి రోడ్డు కావచ్చు, అన్ని రోడ్లు సిసి రోడ్లకు కూడా దాదాపు 25 కోట్ల రూపాయలతో సిసి రోడ్లు వేసింది. కానీ అంతకుముందు ఏం లేదు, జీరో కాడ మొదలు పెట్టాడు, సున్నాకాడ మొదలు పెట్టిండు ఆయన. అంతకుముందు నోడవడం సగం దానికి ఏదైనా మొదలు పెట్టి కక్కేదానికి రాసిపోతే మిగతా రాస్తే అయిపోవు అని అక్కడ మొదలు పెట్టాల్సి వచ్చింది. 4.5 ఏళ్ళని దాదాపు 500-600 కోట్ల రూపాయలు తీసుకొచ్చింది నియోజకవర్గానికి. పంచాయతీరాజ్ రోడ్లు, ఆర్ఎండ్బి రోడ్లు, సిసి రోడ్లు కలిపి నాకంటే ఎక్కువ మంత్రి అయ్యండి. నేను నా దగ్గర కూడా దొంగతంగా పోయి తెచ్చేది. అవతల అడుగు ఇటు వచ్చి నాకు కేదలు పట్టుకొని నేను లేనప్పుడు చూసి ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి మరి బీద కాన్సియన్సీ అన్న అప్పుడంతా వాళ్ళు ఉండే ఇల్లుండే చేయలే అని చెప్పి అట్లా పట్టుకొచ్చి చేసిండు. రాజీనామా చేసి బీజేపీకి ఏం పోలే. 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ ముచ్చట్లన్నీ బీజేపీకి అమ్మి ఓవర్ట్గా పనిచేసిండు. వాస్తవానికి అంత పెద్ద దొంగ 2 ఏళ్ళ కింద సంబంధాలు పెట్టుకుండు వారితో. 2 ఏళ్ళకెళ్ళి సంబంధాలు పెట్టుకున్నాడు. పెట్టుకొని మేము టైం వచ్చినప్పుడు మోకం మీద కాంగ్రెస్ పార్టీ కొంకులు దగ్గర కొట్టేస్తా మోకలు చూసుకొని అని చెప్పి మాట్లాడుకొని కంట్రాక్ట్ దొక్కుతున్నాడు. నమ్మి ఓటేసినందుకు మునుగోడు ప్రజల్ని ముంచిండు. నమ్మకంతో సీట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీని కథం చేసిండు. గంత పెద్ద దొంగ మళ్ళీ ఇవాళ ఇంకా ప్రజలకు వస్తాడు. ఏడ తట్టెడు మట్టి పోసిన పాపన పోలే ఇప్పటి ఎమ్మెల్యే. వాస్తవానికి మొన్నటిసారి మళ్ళీ ఆయనే ఉంటే ఇప్పటికో 200 కోట్లు 300 కోట్లు తెచ్చు తిప్పలపడి. సరే ఇప్పుడు అదృష్టం కలిసి వచ్చింది మీకు. సరే ఆయనకు స్వార్థం కావచ్చు, ఆయన కుటుంబ అభివృద్ధి కావచ్చు, ఆయనకు ఆయన కుటుంబ వ్యాపారం అభివృద్ధి కొరకు రాజీనామా చేసి ఉండొచ్చు. ఇక ఆయన కూడా ఆలోచన చేశాడు, ఇదే ఆకారం మళ్ళీ నేను రాజకీయాలు ఉండేది లేదు, ఇక మళ్ళీ గెలిచేది లేదు, ఇక ఏడాదైనా పోతే పోయింది, 20,000-22,000 కోట్ల కాంట్రాక్ట్ వస్తుంటే ఏం పోయిందని చెప్తాడు. ఏం చెప్తాడు, ఏం బాగు చేసిందని చెప్తాడు. కళ్యాణ లక్ష్మి చెక్కులు చిన్నయ్యట, సిసి రోడ్లు అడిగితే చిన్నయ్యట. మరి చిన్నయ్య కానీ ఇప్పుడు అడిగే మీ ఊకోడి ఊరికి అడిగే రోడ్డు ఆ రోడ్డు పెద్దయ్య మరి అయ్యేందుకు చేయలే? అది పెద్ద పనులు చేసేవాడు కదా, ఆయన చిన్న చిన్న చేసేవాడు కాదు కదా. సరే పాపం సిసి రోడ్లు అంటే సర్పంచ్కి తీసుకుంటాడు కదా, ఇదేలే అయి వేయాలి. మరి ఇంకా పెద్ద ఏం చేస్తాడు? ఇప్పుడు ఆయన సంపాదించిన 22,000 కోట్ల కాంట్రాక్ట్ మారాయకిస్తాడా, లింగాయకిస్తాడా, ఎవరికిస్తాడు తెచ్చి? పెద్ద పనులు చేస్తానని చిన్నయ్య చేయ ఎవరు? ఆయన తావేదాలు మాట్లాడతారు అట్ ఎవరు? పెద్ద నీ కొరకు తీసుకున్నావు, చిన్నయ్య ఊరి కాబట్టి పట్టించుకోలే, అంతే లెక్క. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెప్తారు ఒక్కనాడు దొరకకపోతుండే సార్, ఫోన్ ఎత్తేది లేదు, హైదరాబాద్లో ఏదో ఆఫీస్ ఉందంటే దేవుడు అడుకొని పోతే ఆడ మా సార్ ఢిల్లీలో ఉన్నాడు, మా సార్ ఛత్తీస్గఢ్లో ఉన్నాడు, మా సార్ జార్ఖండ్ పోయిండు అని చెప్తున్నారు వాళ్ళు అక్కడ. అసలు నువ్వు ఎంపీ అయితే నువ్వు ఢిల్లీకి పోతే అర్థం ఉంది, నువ్వు ఎమ్మెల్యేవు, నీ ఢిల్లీ పోయి అక్కడేంది? అసలు ఎమ్మెల్యే అంటే హైదరాబాద్లోనే పని అయితే మునుగోడు, లేదంటే నల్గొండ జిల్లా ఆఫీస్ అయితే, లేదా హైదరాబాద్. అసలు ఇవాళ ఏదైతే మాట్లాడుతుండో ఆ ప్రతి అక్షరం అబద్ధం అని చెప్పడానికి ఈ 3.5 ఏళ్ళలో
కూసుకుంటల ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే కాకపోయినా నా దగ్గరికి 300 సార్లు వచ్చి ఉంటాడు. 300 సార్లు ఎమ్మెల్యే కాకుండా వస్తే నేనే కోప్పడుతుంటి. అన్న ఇది కావాలి గది కావాలి అంటే నీ నీకు ఓట్లు వేయలేదు నువ్వు ఎందుకే పని లేకపోతావు నేనే అర్థం. మూడు సార్లు కాదు కదా ఒక్కసారి కూడా నా దగ్గరకు వచ్చి ఒక కాగితం ఇయ్యలే. మరి ఏది శాంక్షన్ కావాలన్నా నాకు ఇయ్యాలి జిల్లా మంత్రిగా. ఈ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ కాబట్టి నాకు చెప్పాలి వచ్చి ఇయ్యాలి. ఆయన మునుగోడు మీద ప్రేమ ఉంటే నాకు రాసిన ఉత్తరం అని ఉండాలి కదా, ఒకటి సూచించాలి కదా, ఏదైనా బయటపెట్టాలి కదా. ఏం లేకున్నా ఎక్కువ ప్రచారం చేసుకున్న అలవాటు వాళ్ళకి మీడియాలో. ఇంకోటి ఏం అలవాటు? గలీజ్ అలవాటు. వాళ్ళ ఇద్దరు గ్రంథములకు పుణ్యానికి ప్రచారం చేసుకోవాలి. ఏం చేయాలి? ఈయన వాడిని తిడితే కుదిరదు, సొంత పార్టీ వాళ్ళు తిడితే ఎక్కువేస్తారు. ఈయనని తిడితే అవతల పార్టీ వాళ్ళు తిడితే నన్ను తిడితే పెద్దగా వేయరు వాళ్ళు.